हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी रोहिणी। इवाल्टी मन स्पेशल रेसिपी काकरकाय कारम पोड़ी। काकरकाय कारम पोड़ी चेदु लेकुंडा टेस्टीगा एला चेयालो ईरोज़ चूद्दामंडी। अंतकंटे मुंदुगा मीरु कनुक ना चैनल नी सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब टू माय चैनल। मुंदुगा इला नालुगु काकरकायलु तीसुकोनी चिवर्ल रेंडु वैपुला कट चेसुकोनी पैन उन्न ग्रीन कलर लेयर अंता पील चेसुकोवाली। इला अन्नी चेसुकुन्न तर्वात शुभ्रंगा क्लीन चेसुकोनी इप्पुडु इला काकरकायनी निलुगा कट चेसुकोनी लोपल उन्न गिंजलन्नी तीसेसुकोवाली। इला तीसुकुन्न तर्वात चिन्न मुक्कलुगा कट चेसुकोनी पक्कन पेट्टुकोवाली। इला चिन्न मुक्कलुगा कट चेसुकुंटे तोंदरगा फ्राई अवुतायंडि काकरकायलु। इला कट चेसुकुन्न काकरकायलन्नी ओक गिन्नेलो वेसुकोनी हाफ टेबल स्पून साल्ट् हाफ टेबल स्पून पसुपु वेसि अंता मिक्स चेसुकोनी మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచాలి। అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనకు కాకరకాయలోని పసరంతా ఇలా వచ్చేస్తుందండి। వీటిని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇలా చేత్తో గట్టిగా పిండామంటే ఈ పసరంతా వచ్చి చేదంతా పోతుంది। ఇలా పిండిన తర్వాత ఈ కాకరకాయలన్నీ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ కాకరకాయలన్నీ పూర్తిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా పూర్తిగా రంగు మారిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచినవి ఈ కాకరకాయల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కాస్త చల్లగా అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని సెపరేట్ గా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి। అందులోనే వేయించి పెట్టుకున్న కాకరకాయ వెల్లుల్లిపాయని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత salt చెక్ చేసుకొని కొద్దిగా salt వేసుకోండి। ఇంతకు ముందు వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలో మనం salt వేసి మిక్స్ చేశాం కదా, ఫ్రై చేసినప్పుడు ఆ కాకరకాయలకి salt అనేది ఉంటుందండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత salt మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ చెనక్కాయలు వీటన్నిటిని వేసి లో ఫ్లేమ్ లో కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ పల్లీలు ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పౌడర్ ని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి। ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పౌడి రెడీ అయిపోయింది। ఇక ఈ పౌడర్ ని ఒక బాక్స్ లో వేసి స్టోర్ చేసుకున్నామంటే 20 రోజుల పైన నిల్వ ఉంటుందండి। ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో ఇలా కాస్త కాకరకాయ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరండి, అంత టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయండి। థాంక్యూ।